हाय हेलो नमस्ते वेलकम टू जेबी टीवी नेनु दिलीप इंडियन प्रीमियर लीग आईपीएल 2021 సందడి ముగిసింది అయినా క్రికెట్ ప్రేమికులు నిరాశ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మరో సంబరంకు ఈ రోజు తెరలేవనుంది యుఏఈ వేదికగా ఆదివారం నుంచి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 పోటీలు మొదలు కానున్నాయి అక్టోబర్ 17న డబుల్ హెడ్డర్ తో క్వాలిఫైయింగ్ మ్యాచ్లు మెగా టోర్నీ ప్రారంభమవుతుంది తొలి గేమ్ లో ఉమ్మన్ జట్టు పాపువా న్యూగినియా తో తలపడుతుంది మరో మ్యాచ్ లో స్కాట్లాండ్ తో బంగ్లాదేశ్ తలపడుతుంది సూపర్ 12 స్టేజ్ మాత్రం అక్టోబర్ 23న ఆరంభం కానుండగా ఫైనల్ మ్యాచ్ నవంబర్ 14న జరుగుతుంది టీ20 ప్రపంచ కప్ 2021 సూపర్ 12 దశలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు గ్రూప్ 2 లో భారత్ పాకిస్తాన్ న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ సహా క్వాలిఫైయర్ ద్వారా అర్హత సాధించిన మరో రెండు జట్లు ఉంటాయి సూపర్ 12 స్టేజ్ అక్టోబర్ 23న ఆరంభం కానుండగా టీ20 ప్రపంచ కప్ 2021 కోసం ఇప్పటికే అర్హత సాధించిన జట్లు ఆలోగా ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడనున్నాయి షెడ్యూల్ ప్రకారం విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీం ఇండియా రెండు వార్మ్ అప్ మ్యాచ్లు ఆడనుంది 18న ఇంగ్లాండ్తో 20న ఆస్ట్రేలియాతో భారత్ జట్టు వార్మప్ మ్యాచ్లు ఆడుతుంది ఈ నేపథ్యంలో 18న ఇంగ్లాండ్తో ఆడే భారత్ తుది జట్టును ఓసారి పరిశీలిద్దాం ఓపెనర్లుగా రోహిత్ శర్మ లోకేష్ రాహుల్ బరిలోకి దిగనున్నారు ఐపీఎల్ 2021లో రోహిత్ కాస్త తడబడినా రాహుల్ మాత్రం దుమ్ము లేపాడు పరుగుల వరద పారిస్తూ పంజాబ్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు మూడో స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు ఇక నాలుగో స్థానంలో హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు ఇక వికెట్ కీపర్ స్థానంలో రిషబ్ పంత్ ఆడనున్నాడు అయితే పంత్ ఐపీఎల్ 2021లో విఫలమైన నేపథ్యంలో ఇషాన్ కిషన్ కు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది ఇషాన్ ముంబై ఇండియన్స్ జట్టుకు వికెట్ కీపర్ అన్న విషయం తెలిసిందే ఇక ఐపీఎల్ 2021లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా విఫలమయ్యాడు ఒకవేళ రిషబ్ ఉంటే పాండ్యాకు బదులుగా ఇషాన్ కిషన్ ఆడే అవకాశం కొట్టిపారేయలేం ఆల్రౌండర్ కోటాలో శార్దుల్ ఠాకూర్ రవీంద్ర జడేజా తుది జట్టులో ఆడనున్నారు ఇద్దరు ఐపీఎల్ 2021లో ఇరగదీశారు ముఖ్యంగా శార్దుల్ చెన్నై తరపున 21 వికెట్లు పడగొట్టాడు బీసీసీఐ ముందుగా ప్రకటించిన భారత జట్టులో శార్దుల్ లేడన్న విషయం తెలిసిందే ఇక మిస్టరీ స్పిన్నర్ కోటాలో వరుణ్ చక్రవర్తి ఆడనున్నాడు దాంతో ఆర్ అశ్విన్ రాహుల్ చహర్ కు నిరాశ ఎదురుకానుంది పేస్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సమీలకు చోటు దక్కనుంది హలో ఎవరీవన్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు హై వ్యూయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్ హలో ఎవరీవన్ ఐ యామ్ నేహా దేశ్ పాండే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు